అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ మీద జరిగినటువంటి దాడికి సంబంధించి పాదశారధి పొట్లు గారికి సంబంధించినటువంటి కథనం చూద్దాం జూలై పదమూడు శనివారం సాయంత్రం ఆరు పదిహేను నిమిషాల సమయంలో పెన్సిల్వేనియాలోని బట్లర్ దగ్గర ఉన్న ఫెయిర్ గ్రౌండ్స్లో డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ర్యాలీలు ప్రసంగిస్తున్న సమయంలో గన్ షాట్స్ మల్టిపుల్ షాట్స్ వినిపించినాయి గన్ షాట్స్ వినిపించడం వెంటనే డొనాల్డ్ ట్రంప్ తన కుడిచేవిని చేతితో తడుముకోవడం చేతికి రక్తం అంటడం వీడియోలో స్పష్టంగా కనిపించింది కాల్పుల శబ్దం వినబడుతూ ఉండగానే ట్రంప్కి దగ్గరలోనే ఉన్న అమెరికన్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ వెంటనే ట్రంప్ చుట్టూ వలయంగా ఏర్పడి ట్రంప్ను వేదిక మీద నుండి కిందకి దించి దగ్గరలో ఉన్న మెడికల్ డిస్పెన్సరీకి తీసుకెళ్లి చికిత్స చేయించారు బుల్లెట్ కుడి చెవికి దగ్గరగా దూసుకెళ్ళడం వల్ల రాపిడికి రక్తస్రావమైంది ప్రాణాపాయం లేదని డాక్టర్లు చెప్పారు ఈ ఘటనలో ఎన్నికల ర్యాలీలో నిలిచిన ఒక వ్యక్తితో పాటు ట్రంప్ మీద హత్యాప్రయత్నం చేసిన వ్యక్తి కూడా కాల్పులో మరణించాడు అయితే అంత కొన్ని సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ కాల్చి చంపారా లేక వేరే ఎవరైనా చంపారన్నది తెలియరాలేదు అంతకుడు జరిపినటువంటి కాల్పుల్లో ఎన్నికల ర్యాలీకి వచ్చిన పౌరుడు మరణించాడా లేక పోలీసులు జరిపినటువంటి ఎదురు కాల్పుల్లో మరణించాడా అన్నది తెలియరాలే సందేహాలు ఉన్నాయి సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ నేడలాదంటే ఉంటారు సదరు అధ్యక్షుడు లేదా మాజీ అధ్యక్షుడు సందర్శించే ప్రాంతాన్ని పోలీసులు ఒకరోజు ముందే ఆధీనంలో తీసుకుంటారు అనుమానాస్పద ఎత్తైన బిల్డింగ్లు టవర్లు వంటివి ఉంటాయి అక్కడ కూడా పోలీసులు నియమిస్తారు ఒక అరవై మంది స్నైపర్స్ షార్ట్ షూటర్స్ని ఒకరోజు ముందే డిప్లాయ్ చేస్తారు స్నైపర్స్ చాలా రహస్యంగా ఉంటారు ప్రయత్నం వెలుతురు దారాళంగా ఉన్నప్పుడే జరిగింది ట్రంప్ ప్రసంగిస్తున్న వేదికకి నూట ఇరవై ఐదు మీటర్ల దూరంలో ఉన్న ఒక రేకుల్ షెడ్ పైన హంతకుడు ఉన్నట్టు వీడియోలో స్పష్టంగా గమనించింది కనీసం పది అడుగుల ఎత్తులో ఉన్న రేకుల్ షెడ్ మీద హంతకుడు ఎత్తైన ప్రదేశంలో ఉన్న స్నైపర్లకు కనబడలేదా ట్రంప్తో పాటు ఒక ప్రత్యేక సెక్యూరిటీ ఆఫీసర్ ఉంటాడు మొత్తం భద్రతా వ్యవస్థను పర్యవేక్షించడానికి కానీ సదరు సెక్యూరిటీ ఆఫీసర్కి ట్రంప్ వెంట ఉండే సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ మీద ఎలాంటి అజిమాయుషి ఉండదు సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ ఎవరిని లెక్క చేయరు సిఐఐ ఎఫ్బిఐ పోలీసుల్ని అలా ఎవరిని కూడా లెక్క చేయరు సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీకి ఏమాత్రం అనుమానం వచ్చినా వెంటనే అధ్యక్షుని అతను ప్రసంగిస్తున్నా సరే అక్కడి నుంచి తరలిస్తారు ఎవరో అడ్డు చెప్పరు అధ్యక్షుడితో సహా రెండు హెలికాప్టర్లు గన్మెన్స్తో సహా ఆ ప్రాంతం మీద తక్కువ ఎత్తులో తిరుగుతూ ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఇస్తుంటాయి మరి ఇదంతా ఏమైపోయినట్టు సంఘటన స్థలంలో ఉన్న ఒక అమెరికన్ పౌరుడు చెప్తున్న ప్రకారం అంతకుడు వాడింది ట్వంటీ టూ ఎల్ఆర్ బుల్లెట్ అని ట్వంటీ టూ ఎల్ఆర్ అంటే లాంగ్ రైఫిల్ అని అర్థం ట్వంటీ టూ ఎల్ఆర్ బుల్లెట్ పిస్టల్ రివాల్వర్ రైఫిల్ ఎస్ఎం సబ్ మిషన్ గన్లలో వాడతారు అఫెక్టివ్ రేంజ్ నూట యాభై మీటర్లు అంటే నూట యాభై మీటర్ల దూరం వరకు టార్గెట్ ఖచ్చితంగా ఛేదించగలదనమాట పద్దెనిమిది వందల ఎనభై ఏడు నుంచి ఇప్పటి వరకు అమెరికాలో ఉండి ఏదైతే ఇరవై రెండు ఎల్ఆర్ బుల్లెట్ ఒక సాధారణ అమెరికన్ పౌరులు కనగలిగే కొనగలిగే ధరలో దొరుకుతుంది అన్ని ఆయుధ స్టోర్లలో సాధారణంగా అడవి పందులు కాయోటీలని వేటాడడానికి వాడుతుంటారు నూట యాభై మీటర్ల వరకు మనుషులు తీవ్రంగా గాయపరచగలదు ఇరవై రెండు ఎల్ఆర్ బుల్లెట్ పద్దెనిమిది వందల మీటర్లు అంటే ఒకటి పాయింట్ ఆరు కేఎం దూరం వరకు ప్రయాణించగలదు అంతకు నూట ఇరవై ఐదు కిలోమీటర్ల నూట ఇరవై ఐదు మీటర్ల దూరం నుంచి ట్రంప్ మీద కాల్చాడు కాబట్టి బుల్లెట్ చెవిని రాసుకుంటూ వెళ్ళేది ఇందులో అంతర్జాతీయ జోక్ ఏంటంటే ఇది చదివిన ఇది చదివి మీకు నవ్వు రాకపోయినా సరే చక్కెం పెట్టుకుని మీరు నవ్వాలని ప్రార్థన అమెరికన్ సమాజంలో హింసకత అవ్వలేదు ట్రంప్కి అతను కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతూ అతను సురక్షితంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్టు జో బైడెన్ చెప్పడం ట్రోల్స్ ప్రోడెమో ట్రోలర్స్ చాలా నీచంగా కామెంట్ చేస్తున్నాడు ట్రంప్ మీద కానీ ఒక తెలుగు అమెరికన్ మాత్రం అమెరికా ఇండియా కంటే ఈ విషయంలో వెనుకబడి ఉందంటూ ఉదాహరణలు గుర్తించాడు ఇలా మల్ల బాబ్జీ ఎన్టీఆర్ రెండు వేల ఐదు అతడు రెండు వేల ఏడు షూటరు కోడికత్తి జగను వీల్చైర్ మమత రక్షణ విషయంలో ఎంతో అడ్వాన్స్డ్గా ఉండే అమెరికాలో ఒక మాజీ అధ్యక్షుడి మీద హత్యా ప్రయత్నం జరిగినప్పుడు పెలిసిన పోలీసులు వెంటనే ఆ ప్రాంతం మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాక ఒక సాధారణ పౌరుడికి ట్వంటీ టూ ఎల్ఆర్ బుల్లెట్ ఎలా దొరికింది సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ కంటి చూపు వంద మీటర్ల దూరం వరకు తీక్షణంగా ఉంటుంది బట్ ఎలా జరిగింది ఇప్పుడు ఇదే తేలాలి